పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరొకసారి మీ అందరికీ పుణిత తోమాస్ గారు, అపోస్తలుడు, వేద సాక్షి, భారతదేశ అపోస్తలుడు, గృహ నిర్వాణ శిల్పుల పాలక పుణితుని యొక్క పండుగ సందర్భంగా స్తోత్రములు తెలియచేస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ టుడే ఆఫ్ ద గ్రేట్ అపోజల్. వీఆర్ ద ప్రివిలేజ్డ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ దిస్ వండర్ఫుల్ సెయింట్, ఎ మార్టర్ అండ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ అపోజల్ సెంట్ టు ఇండియా. లెట్ అస్ ప్రే త్రూ హిమ్ ఫర్ ఆల్ అవర్ ఇంటెన్షన్స్ టుడే. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను కూడా ఈ పుణితుని ద్వారా ప్రభును కర్పిస్తాం. రాహుల్ జన్మదినోత్సవంగా మంచి జ్ఞానం, ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, పరిశుద్ధాత్మశక్తితో నింపబడినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, అలాగే రాహుల్ యుఎస్ఏ ఇంటర్వ్యూకు వెళ్ళుతుటకు ముందు జూలై 11న ముత్తంగికి వచ్చి ఫాదర్ సిరిల్ గారి ద్వారా దీవెనలు పొంది వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూ సక్సెస్ అయి జూలై 25, 2023న యుఎస్ వెళ్ళి ఎంఎస్ చదువుతున్నాడు. దేవుడు ఆ బిడ్డ పట్ల చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి వందనములు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాహుల్, జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ, అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. కంటిన్యూ టు బికమ్ ఎ బ్యూటిఫుల్ విట్నెస్ ఫర్ గాడ్. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు శ్రీదేవి, నేను ఎంతగానే ప్రార్థన చేయగా నేను ఇప్పుడు చేయుచున్న ఉద్యోగంలో దేవుడు కృప వలన, మరి ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన వలన ఎంతో కష్టమైన పరిస్థితుల నుండి ఇప్పుడు సురక్షితమైన పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ నుంచి ఎటువంటి బదిలీ లేకుండా అన్నీ సవ్యంగా జరగాలని, శ్రవణ్ మానసిక ఆరోగ్యం, చదువులు, లక్ష్మి ఆ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కుటుంబంలో జరిగినది మీ కుటుంబంలో జరుగునుగాక. అలాగే కోయ, పాలరాజు, మంజుల, రాణి కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, ప్రణత్య వీసా కొరకు, అలాగే ప్రత్యూష బంగారు భవిష్యత్తు కొరకు, బాలరాజు చేయు వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా, మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనల కుమారి నాగేశ్వరరావు కుటుంబం కృతజ్ఞతక, కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు, పెద్ద కుమార్తె అన్ని ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు, చిన్న కుమార్తెకి బెస్ట్ కాలేజీలో ఎంపీఎస్ సీట్ వచ్చినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ సభ్యులందరి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్, హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్న అనేక మందికి ప్రత్యేక వందనాలు. ప్రభు దీవించనుగాక. టీ చిన్ని భర్తను సేమ్ ఇన్స్టిట్యూట్లో సఫిషియంట్ శాలరీతో దీవించినందుకు దివ్యకారుణ్య ప్రభునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, బతీనయ్య నీ ప్రభు మంచి ఉద్యోగంతో దీవించినట్లుగా, బతీనయ్య గౌరీల కుటుంబం ప్రత్యేక తలము నెరవేనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుమారెడ్డి సిరిల్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, క్లారమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుమారెడ్డి బాలశౌరెడ్డి మరి ఆరోగ్యమేరీ, వీరందరి యొక్క ఉద్దేశములతో కుమారెడ్డి సిరిల్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ ఉద్దేశములతో మన ఉద్దేశం కూడా ప్రభును కర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళువికి ప్రవహించినది జీవవుట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం.
అందరు కలిసి పరలోక జపము. పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపని వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరుషులాదులు అధికారములకులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితం ఈరోజు ఉదయం మీరు పూజలో పాల్గొని ఉంటే తెలుసు, అనుమానముతో స్టార్ట్ అయింది. సందేహముతో స్టార్టింగ్, ఎండింగ్, రిజల్ట్, చివరిగా ముగించినప్పుడు చాలా బాగుంది. ఓ నా ప్రభువా, నా ఏలినవారా అని విశ్వాసంతో ముగిస్తున్నాడు. మీ జీవితం కూడా అనేక అనుమానములతో సందేహములతో ఉన్నాయి. ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ మంగళవారం నుండి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సందేహాలు, భయము, ఆ బాణ చెలరేగినటువంటి తుఫాను, అన్నీ ఇవన్నిటి మధ్యలోనే ఈ పండుగలు జరుగుతున్నాయి. మనం కూడా తోమావలే అనుమానంతో ఉన్నామేమో. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్టార్టింగ్ ఈరోజు అనుమానంతో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాం ముగించే లోపల మీ జీవితం విశ్వాసముగా, ఆశీర్వాదముగా, అద్భుతముగా, మీ ప్రభువుగా దేవుడు మీకు కనిపించేటట్టు అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడే ముందు సీరాకు గ్రంథం 33:13 మట్టి కుమ్మరి చేతిలో ఉన్నది, అతడు దానిని తన ఇష్టం వచ్చినట్లుగా మలుచుకున్నాడు. అట్లే నరులును ప్రభు చేతిలో ఉన్నారు, అతడు వారిని తన ఇష్టం వచ్చినట్లుగా చేయును. సీరాక్ 33:13 యాజ్ ద క్లే ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద పాటర్ సో ఆల్సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. యాజ్ ద పాటర్ మేక్స్ దట్ పర్టిక్యులర్ క్లే ఇన్ టు అ బ్యూటిఫుల్ వెసల్, సో ఆల్సో గాడ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ మేక్ అస్ అవుట్ ఆఫ్ ఇట్. మనందరినీ జీవితాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. కుమ్మరి చేతిలో మట్టిలాగా మలుస్తూ ఉన్నాడు. ఒకరోజు నిజమైన రూపం కలిగినప్పుడు మనమే ఆశ్చర్యపడిపోతాం. ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ మేకింగ్ అస్ ఇన్ టు అ బ్యూటిఫుల్ వెసల్. చేపలు పట్టేవాడే తోమా, ఎస్ పేస్తవాడు, హీ వాస్ ఆల్సో ఫిషర్ మ్యాన్, బట్ హీ మేడ్ హిమ్ టు బికమ్ ఎ బ్యూటిఫుల్ అపోసల్ టు ఇండియా. ఇండియా ఆయన ద్వారా రక్షింపబడినది. ఇప్పుడు ఆ ఇండియాను, మీ ఇంటిని దేవుడు మీ చేతిలో పెడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. 119:22-23 ఇల్లు కట్టువారు ఇది పనికిరాదు అని నిరాకరించిన రాయి ఇంటికి మూలరాయిగా మారును. తర్వాత ఉన్న వచనం, ఇది ప్రభు కార్యం, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. ఇప్పుడు మీకు అర్థం కాదు, విచిత్రమైన కార్యం దేవుడు చేయనుగాక. ఆమేన్. దేవుని కార్యం అట్లాంటిది. Psalm 118:22-23, ద స్టోన్ దట్ ఈస్ రిజెక్టెడ్ క్యాన్ బికమ్ అ కార్నర్ స్టోన్. దిస్ ఈస్ గాడ్స్ ఓన్ డూయింగ్. ఇట్ హ్యాపన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ థామస్, వై కాంట్ ఇట్ హ్యాపన్ టు అస్? పాడుదామా. పునీత తోమాను
చేపలు పట్టే వ్యక్తిని, మనుషులను పట్టే వ్యక్తిగా మళ్ళొచ్చావే, మమ్మ కూడా మళ్ళొచ్చుమా ఓ కుమ్మరి. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తి దారి, చీకట్ట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తి దారి, చీకట్ట మన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసును పొగడుచుండా, సువార్తలోని పాత్రలన్నీ సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ఒకరోజు పునీత తోమ గారు కేరళలో ఉండేటువంటి సమయంలో పాలూర్ అనే ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు పైకి ఇట్లా నీటిని పైకి చల్లుతూ అలా ప్రార్థిస్తూ ఉంటే ఈయన మధ్యలో వెళ్ళి ఆ నీటిని ఇలా పైకి చల్లుతూ ఆ నీళ్ళు అలాగే నిలబడిపోయిందంట, కిందికి దిగకుండా. మామూలుగా నీళ్ళు పైకి చల్లితే కిందికి దిగి వస్తుంది, ఆవిరి అయిపోతుంది. కానీ ఆయన పంపించినటువంటి ఆ నీళ్ళు అలాగే నిలిచిపోయింది. దాన్ని చూసిన ప్రజలు అక్కడే యేసుప్రభుని నమ్మిన వ్యక్తులుగా మారిపోయారు. అద్భుతాలు చేసే గొప్ప ఓ తోమగారా, మా కోసం అద్భుతాలు చేయమని ప్రార్థన చేసే గొప్ప దినం ఇది. అందుకే ఆ స్థలంలోనే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆ చెరువును తయారు చేసి ఆ స్థలంలో ఇప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి గణపరచి ఆరాధించే స్థలముగా మారింది. అక్కడ ఉంచబడినటువంటి ఆ సిలువ ఒరిజినల్ క్రాస్ అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే తైలకులం అనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ చెరువు దగ్గర భక్తులందరూ కదలి వచ్చి దేవుణ్ణి నమ్ముతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దినం జరిగిన దాన్ని స్మరిస్తున్నారంట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ వేర్ ఈ జస్ట్ త్రూ ద వాటర్ అండ్ ద టాప్ బట్ ద వాటర్ డి నాట్ కమ్ డౌన్ అండ్ దట్ వాస్ అ గ్రేటెస్ట్ మిరకిల్ అండ్ మెనీ పీపుల్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ లార్డ్ ఈవెన్ టుడే దట్ ప్లేస్ ఈజ్ కన్సిడర్ అస్ అ హోలీ గ్రౌండ్ పిల్గ్రిమేజ్ ప్లేస్. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో విలువలేదని అనుకుంటున్నారా, మీ ద్వారా అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 28వ వచనం అలా చెప్తుంది, మేబీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిస్పైస్డ్ బట్ గాడ్ క్యాన్ మేక్ అ మిరకల్ అవుట్ ఆఫ్ యూ. 1 కొరింథీయన్స్ 1:28 పాడుదాం. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. విలువలేని పాత్రను నేను, కొనువారు వెలలేని మీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. అగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. అగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. విలువ లేదని అనుకుంటున్నారా, మీ విలువ మీకే తెలియదు. దేవుడు మీ గురించి ఇలా తలస్తున్నాడు, అద్భుతం మీ ద్వారానే జరుగునంట. విశ్వసించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడో గుర్తులో లిరిక్ లో రెండవ లైన్ లో దయచేసి మనుష్యేచ్ఛలన్నీయు అని దానికి బదులుగా శరీరీచ్ఛలన్నీ అని మార్చుకోండి. మనం పాడబోతున్నాం మత్తయి సువార్త 16:26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ఈవెన్ ఇఫ్ ద మ్యాన్ విన్స్ ద హోల్ వరల్డ్ ఇఫ్ హి లూసెస్ హిస్ సోల్ వాట్ ఈస్ ది యూస్? మీకు గొప్ప గొప్ప పదవులు రాకపోవచ్చు. మీరు ఎలక్షన్లో కూడా మీరు నిలబడితే అన్నిట్లో శూన్యంగా మారవచ్చు, కానీ అన్నిటికంటే గొప్పది ఆత్మ. గట్టిగా పట్టుకోండి, మీకంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆత్మ రక్షణమే గొప్ప రక్షణం. ఆత్మను కాపాడుకోవడమే, దేవుని సన్నిధికి చేరడమే గొప్ప ఆస్తి. Matthew 16:26. ఇఫ్ యు విన్ ద హోల్ వరల్డ్ యు లూస్ యువర్ సోల్, వాట్ ఈస్ యూస్? ఈరోజు శరీర ఇచ్చలన్నీయు స్థిరమణుచునే మనశ్శాంతిని కోల్పోతున్నని రెండవ లైన్ మార్చుకోండి. పాడుదాం ప్రేమైన సహోదరి సహోదరులారా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి దారి జిగట్ట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి దారి చీకట మన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ శరీరిచ్చలన్నీయు స్థిరమణుచునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్ శరీరేచ్ఛలన్నీయు స్థిరమణుచు నే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయణుచు పరుగెత్తి నన్ను పట్టితివి, పోగొట్టుకున్న పాత్రయణుచు పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబో నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిని, పాదంబుల్ పట్టితిని. ప్రాణంబో నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిని, నీ పాదంబుల్ పట్టితిని.
ఈరోజు ఉన్నాం, ఉదయం విన్నాం కదా, ఆయన కూడా అనుకుని ఉంటే కప్పలాగా నేను కూడా చేపలు పడతా, తర్వాత మా కుటుంబం మా జీవితం అలా ఉండిపోయి ఉంటే ఈరోజు భారతదేశంలోకి వచ్చి రక్తం చెంది అపోస్తలుగా మారేవాడు కాదు. వాళ్ళను వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, యేసుప్రభుని వెంబడించాడు. అందరూ అనుకుని ఉంటారు పిచ్చివాడు ఆయన అసలు, కానీ చివరికి ఏం జరిగిందో మీరు విన్నారు. ఇప్పుడు ఆయన పండుగ జరుగుతుంది. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అ ఫూలిష్ ఫెలో, హీ హాడ్ అ గుడ్ జాబ్, హీ హాడ్ హిస్ ఓన్ నెట్ అండ్ బోట్, బట్ దెన్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఫైనలీ హీ బికేమ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. హౌ? హీ బికేమ్ అన్ అపోస్టల్ ఇన్ ఇండియా. ప్రార్థన చేద్దాం. దేవా, అన్నిటికంటే నీ ఒక్కరే నిరంతరమని ప్రభు ఇవి చూస్తూ తోమగారులాగా ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన చిందిన రక్తం, యేసు రక్తం అన్నీ కలిసి ఒక్కసారిగా మనందరినీ నెలంతా జీవితం అంతా రక్తకోటలో మరుగుపరచుకోవాలని ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ద స్పెషల్ ప్రొటెక్షన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ దట్ ఈస్ షెడ్ అస్ అ మార్టర్ సెయింట్ థామస్ అండ్ ఆల్సో ఆఫ్ జీసస్. లెట్ అస్ ప్రే. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను, నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను, నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి, ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని, ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని డిఎంఐ 24/7 గ్రూపును, డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక, సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక, ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషము గాను, సంతోషము గాను, మరణములో నమ్మకము గాను, మరణములో నమ్మకము గాను, మరియు సదాకాలమున, మరియు సదాకాలమున మహిమ గాను ఉండును గాక, మహిమ గాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పునీత తోమగారా, మా కొరకు ప్రార్థించండి. ఆయన ద్వారా చేసిన ప్రతి ప్రార్థన ఈ రోజు ఫలిస్తుందని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. సెయింట్ థామస్, ప్రే ఫర్ us. వాట్ ఎవర్ యు ప్రే త్రూ హిమ్,
that God may honor and give it to us. Jesus, I trust in you. Jesus, I trust in you. Punita Faustina Magara. Maakuraku Pratinchandi. Saint Faustina. Pray for us. Ee prarthana enta balamainado ninna kuda oka vyakti oka photo chupincharu. Bathroom lopaliki velutunnadu. Daspam ala unnadi. Kani devudu chupinchadu kada kaapadutunnadu. Yesterday also I saw a photo of a person who went into the bathroom. There was cobra just, it was standing there. But God protected. మనం చేసే ప్రార్థన దానిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి ఒక కుటుంబానికి జరిగినదే ఇది. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. దిక్కు తోచక ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకి, పిల్లల విషయంలో అయోమయమైన పరిస్థితులు ఉన్నవారికి, లోన్ ప్రాబ్లంతో అలమాడిపోతున్న వారికి, అంత కన్ఫ్యూషన్ అయోమయమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకు దీన్ని అర్పిస్తాం. ఎందుకంటే ఒకసారి ఈ సీన్ ఊహించుకోండి. మీరు పిల్లల్ని పిలిచి, చూడు నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు. అలాంటి పరిస్థితి తోమా జీవితంలో జరిగింది. నేను వెళ్ళిపోతున్నాను అని యేసుప్రభు చెప్పాడు. అప్పుడు తోమా అడిగాడు, ఎక్కడికి పోతున్నావు? మా జీవితం ఎట్లా, పరిస్థితి ఎలా అని ఎవరు అడగలేదు. ఒక్కరు అడిగారు ఈరోజు ఉదయం పూజలో. అన్ని విషయాలు చెప్పండి మీరు దయచేసి. దాన్ని చూడండి, మళ్ళీ రిపీట్ చేయను. అయోమైన పరిస్థితి, లాస్ట్ మినిట్. ఇక కొన్ని రోజుల్లో ప్రభు చచ్చిపోబోతున్నాడు. 14వ అధ్యాయం వచ్చాను ఆ టైంలో. అప్పుడు ప్రభు పలికిన మాట, బాధపడకండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మనం పాడుతున్న పాటలన్నీ అనేక మందికి మార్గమై మారి, ఈ పాటలు ఇదేంతో ఆగిపోకుండా ఎప్పుడైనా యూట్యూబ్లో ఎవరు విన్నా వాళ్ళకి అది మార్గమై మారిపోనుగాక. ఆమేన్. యోహాను 14:5-6. దే వర్ కన్ఫ్యూజ్డ్, దే వర్ పర్టర్బ్డ్. జీసస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ అవే. They were in a very comfortable zone, comfort zone, because Jesus was there. Suddenly Jesus says, I am going. What a situation. When you are about to go, you call your children and say, I am about to die. Then you say to them, don't worry, I'll go and pray for you. Something like that. Jesus says, I am the way, the truth and the life. Paadudama, dikku tochaka ayomayamina paristhalu unnandariki ee roju panduga dwara oka margam open avunu gaaka. ఆమేన్. ప్రభుని ప్రార్థనతో అడిగి పాడుదాం. దిక్కు తోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా, మార్గము సత్యము నీవన్నావే, నిన్నే మేము నమ్మి ఉన్నాము. దిక్కు తోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా, మార్గము సత్యము నీవన్నావే, నిన్నే మేము నమ్ముతున్నాము. దారికి దీపం నీ వాక్యము, ముందుండి నడుపుమయ్యా, దారికి దీపం నీ వాక్యము, ముందుండి నడుపుమయ్యా, జీవన ఆధారం నీవేనయ్యా, ఆదుకొని నడుపుమయ్యా, ఆదుకొని నడుపుమయ్యా, జీవన ఆధారం నీవేనయ్యా, ఆదుకొని నడుపుమయ్యా, ఆదుకొని నడుపుమయ్యా. అనేక మంది ఈ రోజుల్లో సాక్ష్యాలు చెప్తున్నారు. కరెక్ట్గా మేము అనుకుంటుంటాం, మీరు అదే చెప్పి పాట పాడతారు పదండి. అలాంటి ఊరట్ట ఇప్పుడు మాత్రం కాకుండా ఎప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా జరగాలని ప్రభుని ప్రార్థన చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఈ నెలలో 2 ఉడకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో తెలుగులో ఆ డేట్ అనౌన్స్ చేస్తాను. ధ్యాన అంశం యేసు రక్తం, పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రక్తంలో ఉన్న శక్తి, యేసు రక్తం ఎలా పనిచేస్తుందో అవన్నీ మీరు వింటారు. అందువలన దయచేసి ఉడకానికి సిద్ధపడండి, రండి. జూలై 22 సాయంత్రం నుండి 26 సాయంత్రం వరకు కాదు, మధ్యాహ్నం వరకు, ఎందుకంటే తర్వాత వెంటనే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జూలై 22 సాయంత్రం నుండి జూలై 26 మధ్యాహ్నం లంచ్తో మీరు వచ్చేవారు, తెలుగు ఉడకానికి వచ్చేవారు మీ టికెట్స్ అలాగే బుక్ చేసుకుని వెళ్ళాలి. ఉండటానికి వీలు ఉండదు. నెక్స్ట్ ఉడకం ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సేవకులకు. దయచేసి ఆ ప్రోగ్రాం గురించి కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సేవకులందరికీ ప్రత్యేకంగా దేవుడు వరములతో నింపబడే ఒక వడకం. అందువలన దయచేసి ఈసారి ఒక్కసారి మధ్యాహ్నమే మీ టికెట్ బుక్ చేసుకొని అందరూ రూమ్స్ ఖాళీ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఒక్కసారి క్షమించాలి. ప్లీజ్ నోట్, 22nd to 26th ఈజ్ ద తెలుగు రెట్రీట్, బట్ ద 26th ద లాస్ట్ డే, ఇట్ విల్ గెట్ ఓవర్ బై లంచ్. అండ్ సో కైండ్లీ బుక్ ద టికెట్స్ అకార్డింగ్లీ. అండ్ వచ్చే వాళ్ళందరూ గమనించండి, ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు తీసుకుని వస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. అండ్ జూలై 10 ఈవినింగ్ టు 13th ఆఫ్టర్నూన్ ఈస్ ద ఇంగ్లీష్ రిట్రీట్ బేస్డ్ ఆన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. కమ్. యేసు రక్తం ఎలా కడుగుతుందో, శుద్ధి చేస్తుందో, అద్భుతాలు చేస్తుందో మీరు చవిచూచే గొప్ప భాగ్యం. ప్రార్థన చేసుకోండి. ప్రేమన సహోదరి సహోదరులారా, కోడి గురించి బాధపడుతున్న ఒక కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు? కోళ్ళు గురించి చచ్చిపోతున్నాయా లేకపోతే ఏంటో తెలియదు, కోళ్ళు గురించి అది కూడా దేవునికి తెలుసు అంటున్నాడు. సంబడీస్ వరీడ్ అబౌట్ హెన్స్ అండ్ సో ఆన్ లైక్ దాట్, చిక్స్ లైక్ దాట్. గాడ్ ఈజ్ వరీడ్ అబౌట్ యూ, జస్ట్ ఫర్గెట్ అబౌట్ యూ. సుజాత, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సుజాత, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, డు నాట్ లెట్ యూర్ హార్ట్ బీ ట్రబుల్డ్. థ్యాంక్ యూ జీసస్. చివరి గుర్తు యోహాను 27:27-28 ఈరోజు ఉదయం పూజలో మీరు వినే ఉంటారు. తాకాలని ఆశపడుతున్నవారు, దాహం కలిగిన వారు తాకుతారండి తప్పనిసరిగా. ఆయన వేచి ఉన్నాడు. అందరూ కూడా చూశామని చెప్పినప్పుడు సంతోషించి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్న గుంపులో పాడుతున్న వ్యక్తి కాదు ఆయన. వ్యక్తిగతంగా అనుభవం కోసమని మనం నేర్చుకున్నాం ఈరోజు ఉదయం. ఓన్లీ ఆల్టర్ మారింది, ఆ బలిపీఠంలో ఉన్నాను, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చాను. ఐ వాజ్ ఇన్ అనదర్ ఆల్టర్ అండ్ ఐ కేమ్ టు దిస్ ఆల్టర్ నౌ. అండ్ వాట్ వాస్ ద మెసేజ్? ఇఫ్ యు ఆర్ థర్స్టీ, యూ కెన్ టచ్ ద లార్డ్. మీరు దేనిని తాకాలని ఆశిస్తున్నారు? మీ కుటుంబం దేనిని తాకాలని ఆశిస్తున్నారు? మీకే చదివి వినిపిస్తాను. యోహాను 20:27-28 అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుము అనిను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. బికాస్ హీ వాస్ నాట్ ఏబుల్ టు బి దేర్ వెన్ ద డిసైపుల్స్ సా, హీ వాస్ అవే.
One of the reasons why no miracle happens is two people don't agree. He was not with a team, he was out. So he could not receive the miracle. ఒక బృందముగా కలిసి మీరు కుటుంబంతో అత్త మామ కోడలు అందరు కలిసి ఉన్నప్పుడే అద్భుతాలు చేస్తాడు. ఆ బృందం నుండి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజు ఆయన చూడలేకపోయాడు, బాధపడ్డాడు. కానీ యేసుప్రభు ఆయన కోసం మళ్ళా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని 8 రోజుల తర్వాత వచ్చాడు. ఆఫ్టర్ 8 డేస్ పర్సనల్ అపాయింట్మెంట్. ఈరోజు మీకు పర్సనల్ అపాయింట్మెంట్. మీ దగ్గరికి వస్తున్నాడు. చూడలేకపోతున్నారా? వస్తున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికే నడుచుకుంటూ వస్తున్నాడు. నేనైతే చూస్తున్నా. పాడుదామా ప్రియమైన సోదరి సోదరులారా. హి సెడ్ ఐ వాంట్ టు పుట్ మై హ్యాండ్ ఇన్ హిస్ వౌండ్స్. గాడ్ గేవ్ హిమ్ ఎ ప్రివిలేజ్. సేమ్ లార్డ్ యు కెన్ టచ్. హి ఇస్ వాకింగ్ టువర్డ్స్. పాడి ముగించే లోపల అనుమానముతో స్టార్ట్ అయిన జీవితం విశ్వాసముతో నా ప్రభు అని ముగించాడు. అదే మాట మీ ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. గాయాలతో మేము ఉన్నామయ్యా, ఆ గాయాలన్నాంటుమయ్యా, నీ గాయాలు తాకిన తోమావలే, నిన్ను తాకి వరమీయుమా. గాయాలతో మేము ఉన్నామయ్యా, ఆ గాయాలు నీ గాయాలు తాకిన తోమలే, నిన్ను తాకే వరమీయుమా. నా ప్రభువా నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించాలయ్యా. నా ప్రభువా నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించావా. తోమావలే నీ సువార్తను నేను కూడా చాటాలయ్యా, నేను కూడా చాటాలయ్యా. తోమావలే నీ సువార్తను నేను కూడా చాటాలయ్యా, నేను కూడా చాటాలయ్యా. పూనీత తోమాస్ గారా, మా కొరకై ప్రార్థించండి. భారతీయ అపోస్తలుడు పూనీత తోమా గారా, మా కోసం ప్రార్థించండి. మా కోసం, మా దేశము కోసం, మా కుటుంబం కోసం, సమస్త మానవాళి కోసం ప్రార్థించండి పునీత తోమా గారా. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక బిడ్డకు ప్రత్యేక శుభాకాంక్షలు. కేరళ నుండి కొంతమంది వ్యక్తులు మన మధ్య కూడా సేవ చేస్తున్నారు. వారికి ప్రత్యేక దీవెనలు కలుగునుగాక. చివరి ప్రార్థన చెప్పి అందరికీ మేలు జరిగే పునీత తోమగారు పండుగ ద్వారా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో సేవకులందరి కోసం ఈ నెల చివరిలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సదస్సు కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థిస్తే మేము వరములు పొందుకుందాం, మీకు పంచిపెడతాం. ప్లీజ్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ విల్ హ్యావ్ స్పెషల్ సెషన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆఫ్టర్ ద నెక్స్ట్ మంత్ బిగినింగ్. ఇఫ్ వీ రిసీవ్ వీ కెన్ గివ్ ఇట్ టు యూ. కైండ్లీ కంటిన్యూ టు ప్రే ఇన్ యర్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ ప్రేయర్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, తోమా తాకిన అదే దేహమును మీరు కూడా తాకుటకు నా ప్రభువా నా ఏలినవారా అని ఆయన విశ్వాసమును ప్రకటించి గొప్ప సాక్షిగా థామస్ మౌంట్లో చిందిన రక్తం మీ కోసం పోరాడి ఆయన జీవితంలో చేసిన పుణ్యకార్యములు మీ ద్వారా మీ కుటుంబంలో సమస్త మానవాళకు జరిగి ఈ నెల చివరికి జరగబోతున్నటువంటి సేవకుల వడకం ద్వారా అనేక మందికి జరిగేటట్టు పితా పుత్రే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహకరించునుగాక. Through the intercession of Saint Thomas, as he has shed his blood on Thomas Mount, may you be claimed on the mountain to receive the blessings of the Almighty God, the Father, and the Son, and the Holy Spirit. Amen. Kummari, O Kummari, Jagat Utpatti Dari, Jigat Mannaina Navanka, చల్లగా చూడుమయ్యా పునీత తోమగారా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ పునీత తోమగారు పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.